హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమూల్య ప్రజెంటేషన్. ఈరోజు టాపిక్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారాన్ని భూమికి చేరవేసింది. చంద్రుడి మీద సల్ఫర్ సహా అనేక మూలకాలు ఉన్నాయని ఇస్రో ప్రకటించింది కూడా. చంద్రయాన్ 3 ప్రయోగం పట్ల కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తి చూపారు. చంద్రయాన్ 3 ధర్వ సాధించిన గొప్ప విజయం నేపథ్యంలో మై గవర్నమెంట్ భాగస్వామ్యంతో ఇస్రో మహాక్విజ్ను ప్రారంభించింది. సైన్స్ టెక్నాలజీతో పాటు ఆవిష్కరణల పట్ల భారత పౌరుల్లో ఆసక్తిని పెంపొందించడంతో విద్యాపరమైన సుసంపన్నమైన అనుభవాన్ని ఈ క్విజ్ అందించనుంది. క్విజ్లో పాల్గొనడం కోసం ముందుగా మై గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. మెరుగైన ప్రతిభ కనబరిచిన టాప్ 3లో నిలిచిన వారికి 1,00,000 రూపాయలు, 75,000, 50,000 చొప్పున నగదు బహుమతి కూడా ఇస్తారు. తర్వాత టాప్ 100 పర్ఫార్మెన్స్కు 2,000 చొప్పున కూడా ఇస్తారు. చంద్రయాన్ 3 మహాక్విజ్లో పాల్గొనాలని ప్రధాని మోడీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తద్వారా లూనార్ మిషన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఇందులో పాల్గొనాలనుకునే భారతీయులు 5 నిమిషాలు ప్రతి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు అసలు ఉండవండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీరు కూడా ఈ క్విజ్లో పాల్గొనండి. ఈ క్విజ్ కేవలం ఇండియన్స్కు మాత్రమే. కనుక ఈ సమాచారం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.